ఛానల్ లో నా గురించి ఒక వీడియో ప్లే చేసినప్పుడు ఎవరైనా సరే ఒక మీడియా పర్సన్ ఏమడుగుతారంటే, సడన్ గా ఒక ఛానల్లో ఒక నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూజువల్ గా ఒక మీడియా పర్సన్స్ ఏమడుతారంటే, అక్కడ ఏం జరిగింది, ఆ కార్ ఏంటి, అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, నైట్ అయింది, మిడ్ నైట్, వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు, అతను ఎవరు అలా నుంచొని, అసలు స్టోరీ ఏంటి అనే క్వశ్చన్స్ లేవు అక్కడ. వాళ్ళు ఏవో చెప్తున్నారు, దే యాక్సెప్టెడ్. రియల్ స్టోరీ నేను చెప్తా. ఆర్మీ అనేది ఎవరైతే జరిగింది, ఇప్పుడు మీకు అందరికీ స్టోరీ కొంత అర్థమై ఉంటుంది, ప్రతి ఛానల్కి వచ్చి మళ్ళీ చెప్తాను. జరుగుతున్న కొన్ని గొడవలకి అసలు ఏం కావాలి మీకు అని అడగడానికి అని చెప్పి నేను నా భర్త అక్కడికి వెళితే ఆయన చెప్పింది ఒకటి, మీకు ఏం కావాలి అంటే, ఒక నలుగురు నన్ను ట్రోల్ చేశారండి, ఆ నలుగురు వచ్చి నా కాళ్ళ మీద పడాలి, ఆ నలుగురిని వదిలేయండి అన్నారు. వదలడం అంటే ఏంటి సార్ అన్న, చంపేస్తాను, రామకృష్ణ అనే అతన్ని చంపేస్తాను. మిగిలిన నేను, మీరు చూసిన ఆ రోజు వీడియో క్లిప్ లో నేను బతిమలాడుతున్నాను, సారీ చెప్తున్నాను. దేనికంటే ఆ నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాయండి, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళని చంపేస్తాను అది అంటే భయపడతారు. మీకేం కావాలి, సారీ కావాలా, నేను సారీ చెప్తా అంతేగాని అలాంటి మాటలు మాట్లాడకండి అంటే, అలా కాదండి, రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, అది ఆగితే కంప్లీట్ చేయనివ్వండి, ఐల్ షో ద ప్రూఫ్ ఆల్సో, ఆడియో అన్నీ ఉన్నాయి. రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఆగిపోవాలి, సినిమా ఇండస్ట్రీకి మీరు దూరం అవ్వాలి, ఇవన్నీ మీరు ఎలా చేయగలరు సార్? ఒకవేళ గ్రూపులు తీసేసి అన్ని తీసేసినా మీరు ఎలా ఆర్మీని చంపేయగలరు, ఆర్మీలో ఆ అభిమానాన్ని ఎలా చంపేయగలరు అంటే, చంపేస్తాను సార్, నేను చంపేస్తాను, 2 రోజులు చాలు మొత్తం ఆర్మీని లేపేయడానికి అన్న వీడియో, ఐ మీన్ ఆడియో నా దగ్గర ఉంది. ఆ తర్వాత నేను 0 నుంచి వచ్చాను, మళ్ళీ 0కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, నేను ర్యాలీ ఆపను, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అనేది నా కళ, అది ఆగడం అనేది జరగని పని, ఇంకా కెరీర్ అంటారా, నేను 0కి వెళ్ళిపోతాను అంతే కదా, వెళ్ళనివ్వండి, రేపైతే ఆర్మీ ఐ మీన్ ర్యాలీ అయితే జరుగుతుంది అని చెప్పి మేమిద్దరం కిందకి వెళ్ళి కారులో కూర్చుంటే, ఎవరైతే నలుగురు ఉన్నారో, మీ ఛానల్కి ఎవరు వచ్చారో, వాళ్ళ నలుగురు వచ్చి కారుని రౌండ్ అప్ చేసి గొడవ చేస్తే, నేను ఆడపిల్లని, మీరు వీడియోస్ చూడండి, యూట్యూబ్లో అన్నిట్లో రిలీజ్ చేస్తారు కదా వాళ్ళు, చూడండి, నేను ఆడపిల్లగా చెప్తున్నాను, రేపు తెల్లారిన తర్వాత అందరిని పిలిచి మాట్లాడదాము, ఈ ఒక్క నైట్కి వదిలేయండి, మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు ఇంట్లో, మీ అందరు ఫ్యామిలీస్కి నేను తెలుసు, మీ అందరు మా ఇళ్ళకి వచ్చారు, 2-3 ఇంటి వరకు కూర్చున్నారు, ఇలా చేయడం పద్ధతి కదా, నేను ఏడ్చుకున్నా, వాళ్ళు వినలా, పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే, ఐ కాల్ సిఐ, మీరు కనుక్కోండి, కర్నూలు సిఐ గారితో మాట్లా, ఐ మీన్ రైజ్ ఎ కంప్లైంట్ రైజ్ చేస్తే ఆయన వచ్చి, మేడం మీరు ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ 3 అయింది టైము, మార్నింగ్ అయితే మీడియా వస్తుంది, ఎందుకు వీటితోటి, మీరు వెళ్ళిపోండి, నేను సర్ది చెప్తానంటే, అలా కాదు సార్, మీడియా వచ్చినా పర్లే, ఐ షో ఆల్ దీస్ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయండి అంటే, కాదు మేడం, వాళ్ళ చేత ఒక లెటర్ రాపిస్తాను, ఇక మీద మీ జోలికి రానని రాపిస్తాను, మీరు మాత్రం ఒక 4 చేత క్షమాపణలు చెప్పించండి, సాల్వ్ అయిపోద్దంటే, నేను కౌశల్ గారిని కన్విన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరి చేత లెటర్ రాయించుకొని, అలాగే కౌశల్ గారు నేను ఎప్పుడు మా ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరండి, నేను మేము ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి బయటకు వచ్చి ఆ 4 వీడియోలు ఇస్తే, ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి, మీ దగ్గర ఒక చెక్ ఉంది కదా 10 లాక్స్ రూపీస్ చెక్, ఆ చెక్ ఇచ్చేసాను, నేను అగ్రిమెంట్ ఇచ్చేస్తాను అంటే, దానికి కూడా యాక్సెప్ట్ చేసి చెక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా ఉంది. ఇచ్చిన ఆ ఈవినింగ్ మీడియాకి వెళ్ళి వీళ్ళు ఎలిగేషన్ చేశారు. చేయొచ్చండి, ఎవరికైనా అన్యాయం చేస్తే మీడియాకి వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, కానీ మీడియా అనే వాళ్ళు న్యాయం చేయండి ఒక్కసారి, అది ఎంతవరకు నిజం, అది ఏం చే, ఒక సెలబ్రిటీ ఎక్కడో ఉంటాడు, షూట్ లో ఉంటాడు, లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో ఉంటాడు, ఒక 4 వచ్చి చెప్తుంటే, అప్పటికప్పుడు ఒక సెలబ్రిటీకి ఫోన్ చేసి ఇక్కడ మీడియాలో ఇదవుతుంది వచ్చేస్తారంటే, ఎలా వస్తారండి, ఏం జరుగుతుంది అక్కడ, ఏమైనా చేసేయచ్చా? లాస్ట్ జూన్ లో స్టార్ట్ అయిన బిగ్ బాస్ కి ఇంతవరకు కష్టపడి రాత్రి పగలు వచ్చిన ఫేమ్ ని, అసలు ఆ ఫేమ్ కి ఎంత రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్న జనానికి? కౌశల్ గారు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క కమర్షియల్ వెళ్ళినందుకు? ఇంత కష్టపడి ఇంత చేసి చిన్న చిన్నగా బిల్డప్ చేసుకుంటే 3 అవర్ షోలో కొలాప్స్ అయిపోయింది మొత్తం. బట్ ఓకే, కష్టాలు నమ్ముకున్నాం, కష్టంతో పడుతుందాం, ప్రాబ్లం లేదు, కానీ ఒక్కటే రిక్వెస్ట్, ఆ రోజు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి, ఒక తెలియని స్టోరీ అది, దాన్ని బేస్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు, ఇప్పుడు నేను ప్రూఫ్స్ అండి మీకు, తీరిగ్గా మీ అందరికి తీరిగ్గా ఉంటే రండి, జూమ్ పెట్టుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.